హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్, కళ్యాణి ఏ టు జెడ్ ఛానల్ అండి. ఈరోజు ఏం లేదండి, కొత్తగా ఒక వంట చేయాలని అనుకుంటున్నాము. ఈ వంట పేరు వచ్చేసి మెంతి బాజీ అంటండి. ఇది ఇక్కడిది కాదండి, కర్ణాటక నుండి డౌన్లోడ్ చేసుకున్నాం. అక్కడి నుంచి మా వదిన గారు చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు ఇష్టమైతే చేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుందండి. బీపీ వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందని మనకు చెప్పడం జరిగిందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. దీనికి మనం ఏమేమి వాడాలను, ఏమేమి దానికి కావలసిన ముడి పదార్థాలు కానీ అలాగే సరుకులు కానీ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, కంది బేళ్ళు అండి. దీనిలో ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి తర్వాత ఉడికేయాలండి. మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా ఉడికేసుకోవాలి. అలాగే గ్యాస్పై బాండి పెట్టేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డ అలాగే కరివేపాకు వేసి బాగా అలా కలుపుతూ ఉండాలండి. పాలింపు గింజలు కూడా వేయాలండి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి అలా కలపాలండి. బాగా అలా బాగా వేగాలండి. వేగిన తర్వాత అల్లం అయితే అవసరం లేదండి. వెల్లుల్లి ప్లస్ అలాగే పచ్చిమిర్చిని ముక్కలు ముక్కలు దంచాలండి. మరీ మెత్తగా అయితే అవసరం లేదండి, ముక్కలు ముక్కలు దంచాలా. రెండింటిని కలిపి ఇప్పుడు దాంట్లో వేసి మళ్ళీ కలపాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. రెండు కట్టల మెంతి ఆకు కూడా తీసుకోవాలండి. బాగా అలా ఒలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెడీ చేసుకొని ఉండాలండి. రెండు కట్టలు అవన్నీ వాటిని వాటర్లో వేసి బాగా క్లీన్ చేయాలి, శుభ్రపరిచి అలా తిండేసి లైట్గా పసుపు వేయాలండి. పసుపు వేసేసి అలా బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత తర్వాత ఇదేస్తా మింజాకు బాగా పిండి వేయాలండి. మెంతి ఆకు 2 కట్టల వరకు బాగా కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలండి కొద్దిగా బాగా ఉడికేంత వరకు. అలాగే ఉడకబెట్టిన కందిపప్పునండి దాంట్లో వేయాలి. వేసి చాలా బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొత్తగా ట్రై చేస్తున్నామండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసుకోండి. చపాతీలకి చాలా బాగా పనిచేస్తుందంటండి. మా వైఫ్ అయితే చేసేసిందండి చపాతి, హాట్ బాక్స్లో పెట్టేసింది. ఇంకా వేడివేడిగా తినేసేదే అండి. చాలా ఆకలిగా అయితే ఉన్నాము, ఎమ్మి ఎమ్మిగా తినేయాలని తురతురగా చేస్తుంది. సన్నగా తరిగిన టమోటా వేసి బాగా కలపాలండి. కలుపుతూ ఉండాలి. టమాటా పండు మొత్తం అన్నీ అండి బాగా ఉడకాలండి. బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం అండి కొత్తిమీర లైట్గా అలా చల్లేసుకోవాలి. చల్లేసిన తర్వాత లైట్గా అలా కలిపేయాలండి. బాగా కలపాలి. ఇది భోజనంలోకి, అన్నంలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆఫ్ చేయాలండి. అప్పుడు గుమగుమలాడే మెంతి బాజీ రెడీ. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం